యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. ప్రభునందు ప్రేమ వాళ్ళారా, అందరూ బాగున్నారు కాదు? ఈరోజు నుంచి మనం 54 కీర్తనల నుంచి దావీదు భక్తుడు రాసిన కీర్తన ధ్యానం చేసుకుందాం. మొదటి 3 వచనాలు మట్టుకు మనం చదువుకుందామండి. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవ, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలార్జులు నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా తండ్రి, మరొకసారి నీ ప్రేమైన స్వరము ద్వారా మాతో మీరు మాట్లాడండి ప్రభువా. నీ దాసుని మరుగు చేసి ఆత్మతో సంధించి నోటి మాటలు అందించి నాలుగును వసపరుచుకుని మీరే మాట్లాడండి. వాక్యం ద్వారా అందరినీ ప్రభువా ఇదో మీరు ఆదరించండి, గొప్ప ధైర్యంతో నింపమని. ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి వాక్యం ద్వారా వారిని విడుదల చేయమని, వారికి మంచి విశ్వాసం వాక్యం ద్వారా కలిగించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. భక్తుడైన దావీదు ఈ కీర్తనలో నీ నామమును బట్టి నన్ను రక్షింపము. దేవుని నామము రక్షించే నామము, యేసు అనగా రక్షకుడు అని అర్థం. అందుకని భక్తుడైన దావీదు ఆనాడే నీ నామమున నన్ను రక్షించు తండ్రి అని అడుగుతున్నాడు. దేవుని నామములో ఉన్న శక్తి మనల్ని ఏ పరిస్థితుల్లో నుంచి అయినా రక్షిస్తుంది. అది వ్యాధి అవ్వచ్చు, లేకపోతే మన వేదన అవ్వచ్చు, లేకపోతే ఏదైనా శత్రువుల బాధలో నుంచి దేవుని నామాన్ని బట్టి మనము స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు మన మొరలను ఆలకించి ఆయన గొప్ప కార్యం చేసి నిన్ను ఆ యొక్క బాధ నుంచి విడుదల చేస్తారు. కాబట్టి ప్రేమిన వాళ్ళారా, యేసు నామమునందు మన విశ్వాసం ఉంచితే నీ పక్షమున, నా పక్షమున దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చము. దేవుడు పరాక్రమవంతుడు, యుద్ధశూరుడు, సైన్యములకు అధిపత్యము యెహోవా అని ఈ యొక్క గ్రంథములో ఆయనకి పేరుంది. కాబట్టి నీ పరాక్రమమును బట్టి నన్ను రక్షించవా తండ్రి, నన్ను విడుదల చేయవా తండ్రి, నాకు న్యాయం తీర్చవా నాయన అని భక్తుడైన దావీదు చెప్తున్నారు. నిజమండి, దేవుడు పరాక్రమం కలిగిన వాడని మనం విశ్వసించాలి, నమ్మాలి. ఆయన ఎల్షడే, ఆయన దేవుడు సర్వశక్తిమంతుడు. కాబట్టి ఆయన యందు మన విశ్వాసము ద్వారానే ఆయన నుండి మనము కార్యాలు చూడగలుగుతాం. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుడు మీ పక్షమున ఆయన అద్భుతమైన కార్యాలు చేస్తాడు, మిమ్మల్ని విడుదల చేస్తాడు, మీకు న్యాయం తీరుస్తాడు. దేవ, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలార్జులు నా ప్రాణము తీయజూచుచున్నారు. చూసారా, దేవ నా ప్రార్థన ఆలకించుము. దేవుడు ప్రార్థనలో ఆలకించేవాడండి. చెప్పాలంటే మనం చెప్పక్కర్లేదు ప్రార్థనలు ఆలకించమని. దేవుడు ఏమంటాడంటే, నాకు నిజంగా మొరపెట్టు వారికి నేను చాలా సమీపముగా ఉన్నాను. దేవుని దగ్గర నిజంగా మొరపెట్టడం ఏంటి అంటే మన హృదయముతో ప్రార్థన చేయటం, మన హృదయంలో ఉండే వేదన అంతటినీ కూడా కనబరుస్తూ, ఏంటి ఆ హృదయంలో ఉండే ఆ బాధను ఆయన తెలుసుకునేటట్లుగా మనం ప్రార్థన చేస్తే మనం నిజంగా ప్రార్థన చేసినట్టే. కాబట్టి ఏదో ఒకసారి మొక్కుబడిగా ప్రార్థన చేయటం కాదు, అలవాటుగా ప్రార్థన చేయటం కాదు, కానీ దేవునికి మన హృదయ భారంతో ప్రార్థన చేసినప్పుడు నీ పక్షమున ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకనే దేవా నా ప్రార్థన ఆలకింపు అంటున్నాడు, నా నోటి మాటలు చెవిని పెట్టుము. హల్లెలూయా. మన నోటి నుండి వచ్చే మాట ప్రార్థన దేవుడు చెవిని పెట్టుము అని వేడుకుంటున్నాడు. వినయముతో దేవునికి చెప్తా ఉన్నాడు దావీదు. అండి, దేవుడు ఆలకించేవాడే, మన మొరను చెవిని పెట్టేవాడే, కానీ తన ప్రార్థనలో దేవునికి ఈ విషయాలు విన్నవిస్తున్నాడు అన్నమాట.
కాబట్టి ప్రియమైన వారలారా, మన నోటి మాటలు దేవుడు చెవిని పెట్టాలి. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయజేస్తున్నారు అంటారు కదండి. అన్యులు మన మీదకి లెగుస్తూనే ఉంటారు. మన పాటను మనం ప్రార్థన చేసుకున్నా, మనం దేవుణ్ణి స్తుతించుకుని పాటలు పాడుకుంటున్నా, మన ఇంటిలో గట్టిగా ఏదైనా ప్రార్థన శబ్దము కానీ పాటల యొక్క ఆ యొక్క శబ్దము కానీ కొద్దిగా బయటికి వస్తే చాలు, అనేక మంది అన్యులు మన మీద తిరుగుబాటు చేసే వాళ్ళు ఉంటారు. ఏంటి క్రైస్తవుడు వాడి మట్టుకు వాడు బ్రతుకుతున్నా సరే ఈ లోకము ఊరుకోరు. బయట వారే కాదండి, ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కోసారి వాళ్ళు దేవుణ్ణి నమ్మలేని వారు కానీ ఉంటే మన ఇంట్లోనే వాళ్ళు నిన్ను సరైన భక్తి చేసుకునేవారు. నువ్వు దేవుడు అన్నావంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, ప్రార్థన అన్నావంటే ఇష్టం ఉండదు, వాక్యం చదువుకుంటానంటే ఇష్టం ఉండదు. ఈ లోకము మనుషులు చెడిపోయినా ఏమి పట్టించుకోదు కానీ ఏమి అనదు కానీ దేవుణ్ణి నమ్ముకుంటే దేవుని యొక్క ప్రార్థనలు మన మట్టుకు మనం చేసుకున్నా సరే ఈ లోకము ఒప్పుకోదు. అందుకనే అన్యులే నా మీదకి వాళ్ళు లేచి ఉన్నారని భక్తుడైన దావీదు ఇక్కడ చెప్తా ఉన్నాడు. బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు. హల్లెలూయా. ఎంతో మంది భక్తులకు వాళ్ళ ఇంట్లోనే శోధనలు వచ్చినాయి. సాధు సుందర్ సింగ్ గారిని వాళ్ళ తల్లే విషయం పెట్టి చంపేదనుకుందంట, యేసు ప్రభువారిని నమ్ముకున్నందుకు. మరి నిజంగా విషయం పెట్టి ఆమె ఆ భోజనం పెట్టినప్పుడు అతడు తినేసినా సరే చనిపోలేదు, ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది దేవుని యందు విశ్వాసం ఉంచేవారు విషయం తాగినది ఏమీ కాదు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ప్రేమైన వల్లరా, ఇలాంటివి ఎన్నో ప్రపంచంలో ఉన్న అనేక మంది భక్తులకు ఇలాంటి ప్రమాదాలు శోధనలు వచ్చినప్పుడు మరి దేవుడే వారిని తప్పించాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కాబట్టి బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారని దావీదు ఇక్కడ మొరపెట్టుకుంటున్నాడు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కాదు. హల్లెలూయ. నిజమే, వారికి దేవుడు అంటే తెలియదు, దేవునితో సహవాసం వారికి లేదు, కాబట్టి వారు అలాగ ప్రవర్తిస్తున్నారని మన వాళ్ళ మీద జాలిపడి దేవునికి అప్పచెప్పాలి. హల్లెలూయ. నిజమే, వారు అన్యులు అంటే ఏమీ తెలియని వారని అర్థం. అన్యం పుణ్యం ఎరుగుడు అంటారు చూసారా. దేవుడంటే ఎరుగని వారను, దేవుడంటే ఎవరో తెలియని వారిని అందరినీ బైబిల్ ఏమంటుందంటే అన్యులు అని చెప్తుంది. హల్లెలూయ. వారికి తెలియకే నీ దేవుని యొక్క గొప్పతనము, నీ దేవునిలో ఉండే శక్తి, నీ దేవునిలో ఉండే ఆ ప్రేమ, ఆదరణ, కృప ఇవన్నీ వారికి తెలుసుకోక నిన్ను దూషిస్తున్నారు. నిన్ను శ్రమలు పెట్టి ఏంటి నిన్ను ఇబ్బంది పాలు చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు తప్ప నిజానికి వాళ్ళకి కానీ దేవుడు తెలిస్తే వాళ్ళు నీలాగే ప్రార్థిస్తారు. హల్లెలూయ. అందుకనే వారు మారు మనసు పొందేటట్లుగా, వారిలో దేవుడు గొప్ప కార్యం చేసేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. ప్రేమైన వాళ్ళారా, నీకున్న సమస్యలను దేవుడు ఆలకిస్తున్నాడు, చూస్తున్నాడు. కాబట్టి ఆయనకి సమయోచితంగా మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా నువ్వు ఎవరి వల్ల ఇబ్బందులు పడుతున్నావో అలాంటి వారిని అందరినీ కూడా మార్చగలిగిన దేవుడుగా ఆయన ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మరొకసారి నీ ప్రియమైన స్వరం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని నీ వాక్యం ఆదరించుటకు, కృప చూపించుటకు, వారి చెర నుంచి, వారి శత్రువుల నుంచి విడుదల పొందుటకు, వారి శత్రువులను కూడా మిత్రులుగా చేయమని, అన్యులుగా ఉండి వారు బాధపడుతుండగా వారందరినీ కూడా మీరు మార్చమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఉదయభాను సత్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి తన రక్షణలో ఇంకనూ ఆత్మీయతలో ఎదుగుతూ ముందుకు సాగుటకు దేవుడు కృప చూపించును గాక. విశ్వాసం వీడక క్రీస్తు సిలువ మోసుకుంటూ సాగిపోదా.
క్రీస్తు సిలువ మోసుకుంటూ సాగిపోదాం. ఓహో క్రైస్తవ యూత లెమ్మురారమ్ము కోత కోయుదాం. ఓహో క్రైస్తవ యూత లెమ్మురారమ్ము కోత కోయుదాం. గురి కలిగి పరిగెడదాం, సాతాన్ని పనిపడదాం, లోకమంత యేసువార్త చాటుదాం, క్రీస్తేసు ప్రేమ లోకులకు చూపుదాం.